రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తఫాబాద్ మండలం బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బొంపల్లి సురేంద్రరావు అధ్యక్షతన బీఆర్ఎస్ పార్టీలో చేరిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టెస్కాప్ చైర్మన్ కొండూరు రవీంద్ర ముఖ్య అతిథిగా హాజరు కాగా వివిధ గ్రామాల కాంగ్రెస్ భాజపాలకు చెందిన సుమారు 300 మంది యువకులు కార్యక్రమం వారికి గులాబీ కండువా కప్పిన కొండూరు పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 9.5 సంవత్సరాలలో కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలు ఫలాలకు ఆకర్షితులై ఇంత పెద్ద సంఖ్యలో యువత భారత్ రాష్ట్ర సమితిలో చేరడం హర్షదాయకంగా ఉందని పేర్కొన్నారు. మలితస తెలంగాణ ఉద్యమంలో తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడిన రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డిలు ఇప్పుడు కల్లిపల్లి మాటలతో మళ్లీ ఎన్నికల ప్రచారం వస్తున్నారని, వారు మాయమాటలు తిప్పికొట్టేందుకు యువత సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. తెలంగాణలో వ్యవసాయ రంగంతో పాటు యువతకు సీఎం కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎంపీసీ జనకామ శరత్రావు, రైతు బంధు అధ్యక్షులు కల్వకుంట్ల గోపాలరావు, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ అక్కరాజు శ్రీనివాస్, సెస్ డైరెక్టర్ సత్తుపట్ల అంచిరెడ్డి, సహకార సంఘం చైర్మన్లు తన్నీరు బాపురావు, అన్నం రాజేంద్రరెడ్డి, టీఎస్పీఎస్ మాజీ డైరెక్టర్ యలవెల్లి చంద్రశేఖరరావు, రాష్ట్ర నాయకులు పూర్ణచంద్రరావు, చీటి వెంకట నరసింహారావు, మాజీ జడ్పీ కోఆప్షన్ సర్వార్ పాషా, ముస్తాబాద్ పట్టణ శాఖ అధ్యక్షులు నరసింహారెడ్డి, సర్పంచ్ తన్నీరు గౌతమరావు, వివిధ గ్రామ శాఖ అధ్యక్షులు, పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, మహిళలు, మహిళా నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ముందు తెలంగాణ ఎట్లుండే, 2014 తర్వాత తెలంగాణ సాధించినాక కేసీఆర్ గారి నేతృత్వంలో ఈ 10 సంవత్సరాల్లో సాధించిన ప్రగతి ఏంది అనేది ఒకసారి మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉన్నది. అమలు చేసే ఒక సత్తా ఉన్న నాయకుడు కేటీ రామారావు గారు కాబట్టి మీరందరూ కూడా ఒక చక్కటి నిర్ణయం తీసుకొని కేటీ రామారావుకు మద్దతు పలికే వచ్చినందుకు మీ అందరికీ కూడా ప్రత్యేక అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ మీరందరూ కూడా ఈ 15 రోజులు ఒక ఇది ఒక మల్లుక ఉద్యమం. 2014 పూర్వం ఏదైతే ఉద్యమం చేసినామో ఇంత సాధించినాక కూడా వాస్తవంగా ఇవాళ మనం ఓటు అడిగే అవసరమే లేదు, అంతగానం పనిచేసినాం. కానీ ఈ చిల్లర రాజకీయ నాయకుల ఇవాళ వాళ్ళ చదువు వల్ల, వాళ్ళు చేసే ఇవాళ దుష్ప్రచారం వల్ల తిరిగి మనం ప్రజలను అప్రమత్తం చేసే